హలో ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ కేఎన్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్ లో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి అసలు ఎన్ని సీట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి, ఏ కేటగిరీస్ కి ఎన్ని సీట్స్ ని కేటాయించారు, ఏ కాలేజ్లు ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా చూడాలి అంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఫస్ట్ తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సీట్ మ్యాట్రిక్స్ లో మనకి డిఫరెంట్ కోడ్స్ లో నేమ్స్ ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి ఎలా చూసుకొని అర్థం చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది COLL అన్నారు, అంటే కాలేజ్ నేమ్ అండి. నేమ్ కి బదులుగా కాలేజ్ కోడ్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ SPCAT అన్నారు, అంటే స్పెషల్ కేటగిరీ అని అర్థం. నెక్స్ట్ L/UR, ఎల్ అంటే లోకల్ అండి, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్. లోకల్ అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రంలోనే చదువుకొని అక్కడ లోకల్ స్టేటస్ తో ఉంటే వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అంటే ఏయు వాళ్ళు, ఎస్వియు వాళ్ళు, అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కలిపి అన్రిజర్వ్డ్ సీట్స్ ని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ని మెన్షన్ చేశారు. స్పెషల్ కేటగిరీస్ అంటే PWD కేటగిరీ, క్యాప్ కేటగిరీ, PMC కేటగిరీ, ఈ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించినటువంటివి. ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీస్ ఇవన్నీ కూడా OC, BC, SC, ST కి సంబంధించినటువంటి కేటగిరీస్. అలాగే BC లో కూడా ABCDE 5 సబ్ కేటగిరీస్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. OCG అన్నారు. OCG అంటే జనరల్ అని అర్థం. జనరల్ లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఉంటారండి. ఇక్కడ OCF అన్నారు. OCF అంటే ఓన్లీ ఫీమేల్, అంటే ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే ఆ కోటా సీట్స్ ని కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ కానీ గర్ల్స్ ఎక్కువ మంది లేకపోతే అప్పుడు ఆ మిగిలిపోయినటువంటి సీట్స్ ని కూడా జనరల్ కేటగిరీ క్రింద అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి OCG అంటే దీనిలో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు, OCF అంటే ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే ఈ సీట్స్ ని కేటాయించడం జరుగుతుంది. అలాగే SCG, SCF అంటే SC కేటగిరీలో జనరల్ లో బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే SC కేటగిరీలో ఓన్లీ ఫీమేల్ కి ఇక్కడ సీట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ST, BCA, GF, BCP, BCC, BCD, BCE ఇలా రిజర్వేషన్స్ ప్రకారంగా సీట్స్ ని కేటాయించడం జరిగింది. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్, మీరు మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఏ కాలేజ్ లో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కి PWD కేటగిరీ స్టూడెంట్స్ లోకల్ వాళ్ళైతే వాళ్ళకి OC కేటగిరీలో 3 సీట్స్, 1 సీట్ ఫీమేల్ కేటగిరీకి ఉన్నట్లు. ఇలా మీరు అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది అర్థమైంది. ఫస్ట్ ది ఉస్మానియా కాలేజీ, నెక్స్ట్ ది గాంధీ కాలేజీ, అంటే కోడ్స్ ఇచ్చారు, కంప్లీట్ నేమ్స్ ఇవ్వలేదు ఇక్కడ. అలాగే రిమైనింగ్ అన్ని కూడా అంతేనండి, కాకతీయ కాలేజీ, అలా మిగిలిన కాలేజెస్ అన్ని కూడా మీకు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఫైనల్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ వెబ్సైట్ లో ఉంది, దాని ప్రకారంగా మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఆల్రెడీ కౌంట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఎలా కౌంట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ సీట్ మ్యాట్రిక్స్ లో ఎన్ని సీట్స్ మీ కేటగిరీకి ఉన్నాయి, ఫీమేల్ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే జనరల్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే ఇక్కడ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని కూడా మెన్షన్ చేశారు, అంటే సింగరేణి కాలేజ్ అని పేరు మార్చారండి. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి సంబంధించి ఫుల్ ఫామ్ ఇచ్చారు. ఇలా మిగతా కాలేజెస్ అన్ని కూడా, అంటే న్యూ కాలేజెస్ కూడా ఇక్కడ యాడ్ అయినాయి, కాబట్టి మీరు చక్కగా కాలేజ్ కోడ్స్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా అంతేనండి. మీరు వెబ్సైట్ లో చూస్తున్నట్లయితే మీకు క్లియర్ గా ఈ సీట్ మ్యాట్రిక్స్ అర్థమవుతుంది. కేఎన్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ని చూడండి. అంతేకాదు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ఈ లింక్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు లింక్ ని క్లిక్ చేసి ఈ సీట్ మ్యాట్రిక్స్ ని చూసి మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే సీట్ మ్యాట్రిక్స్ ఫర్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, అంటే ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఓన్లీ ఉమెన్స్ కాలేజీ ఒకే ఒక కాలేజ్ ఉందండి.
మల్లారెడ్డి కాలేజీ. సో దీనిలో కూడా ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కి, అలాగే రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా అందరికీ కూడా సీట్స్ ఎలా స్ప్రెడ్ చేస్తారో మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ నోట్ అని కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. అవుట్ ఆఫ్ 2 సీట్స్ అండర్ బీసీ కేటగిరీ ఇన్ సింగరేణి ఎంప్లాయీస్ కోటా, అంటే సింగరేణి ఎంప్లాయీస్ కోటాకి 2 సీట్స్ బీసీ వాళ్ళకి ఉన్నాయి. వాటిలో 1 సీట్ అలాటెడ్ టు బీసీ బి సబ్ గ్రూప్ అన్నారు. కంపల్సరీ బీసీ బి గ్రూప్ లో ఉన్నటువంటి స్టూడెంట్ కి ఒకరికి కేటాయించడం జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, 1 సీట్ ఇన్ బీసీ కేటగిరీస్ ఈజ్ అలాటెడ్ టు బీసీఏ డిఈ సబ్ గ్రూప్స్ బై మెరిట్ బై రొటేషన్ ఎవ్రీ ఇయర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 23 to 24 అలాటెడ్ టు బీసీఏ సబ్ గ్రూప్ అన్నారు. అంటే టోటల్ గా 2 సీట్స్ ఉన్నాయన్నారు. ఒక సీట్ కంపల్సరీ బీసీ బి వాళ్ళకి ఫిక్స్డ్, అలాగే ఇంకొక సీట్ ఉంది కదండి, ఈ సీట్ ని బీసీఏ కి డికి ఈ కి మాత్రమే కేటాయిస్తారు. బీసీసి లేదండి ఈ కోటాలో. సో ఈ 3 కేటగిరీస్ లో ఈ సంవత్సరం బీసీఏ కేటగిరీకి మాత్రమే ఒక సీటు వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది రొటేషన్ బేసిస్ మీద ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం బీసీఏ కి ఇస్తే నెక్స్ట్ ఇయర్ బీసీ డి కి ఇస్తారు, ఆ తర్వాత బీసీఈ కి ఇస్తారు, మరలా బీసీఏ డిఈ ఇలా మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ కోర్స్ గురించి మీకు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే మీకు పైన కోర్స్ మాత్రమే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఈ కాలేజ్ కోడ్ చూసుకొని ఫుల్ ఫామ్ కూడా ఇచ్చారు. సో మీకు ఇప్పుడు ఈ సీట్ మ్యాట్రిక్స్ లో ఆ కోడ్ ఏ కాలేజ్ కు సంబంధించిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదండి, మైనారిటీ కాలేజెస్ లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే సీట్స్ వర్తిస్తాయి, నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి సీట్స్ ఇవ్వరు. కానీ అదర్ కాలేజెస్ అన్నింటిలో కూడా మైనారిటీ స్టూడెంట్స్ కి కూడా సీట్స్ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఈ యొక్క సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది టోటల్ గా వర్టికల్ గా మీరు కౌంట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, అన్ని కాలేజెస్ కి ఓసీ జనరల్ లో వర్టికల్ గా పై నుండి ఫస్ట్ పేజ్ నుండి ఈ పేజ్ వరకు ఎన్ని సీట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. అలాగే ఓసీఎఫ్ కి, అలాగే ఎస్సీజీ ఎస్సీఎఫ్ ఇలా మిగతావన్నీ కూడా కౌంట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలుస్తుంది. అంతేకాదండి, ఆల్ ఇండియా కోటా రౌండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందరు స్టూడెంట్స్ కూడా, అంటే అప్లై చేసిన స్టూడెంట్స్ లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతి ఒక్క స్టూడెంట్ జాయిన్ అవుతారని కాదు, వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో కూడా జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి సీట్ వచ్చే అవకాశాలు పూర్తిగా లేనట్లు కాదు. అంటే మీకు మీ యొక్క పొజిషన్ కానీ ఎక్కువ గ్యాప్ వస్తాయి. కొంచెం మీరు మాకప్ రౌండ్ వరకు కూడా జాగ్రత్తగా వెయిట్ చేయండి, మీకు సీట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే లభించవచ్చు అని మీ అందరినీ కూడా నేను విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.